బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ బీసీ కులాలకు చెందిన ప్రముఖులు ఎమ్మిగనూరు పట్టణంలోని పద్మశ్రీ మాచాని సోమప్ప మెమోరియల్ హాల్లో ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం ఎమ్మిగనూరు మున్సిపల్ కార్పొరేషన్ 3 సార్లు కార్పొరేటర్గా పనిచేసిన ఎంసీ శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అందరూ బీసీలమే అనుకునే ఉద్దేశం అని కాదు, అంత బీసీలమే. మొన్న కూడా మీటింగ్ జరిగిన దాంట్లో బీసీలమే ఉన్నాం అధికంగా. బీసీల వరకే వచ్చారు ఆ రోజు కూడా. బీసీలు కాకుండా అందరిని కలిపింటే ఈ మెమోరియల్ పట్టదు, కానీ బీసీలనే మొన్న తీసుకున్నాం. ఈరోజు కూడా బీసీలమే కూర్చుని మాట్లాడుతున్నాం. మేము బీసీలకి అటు సైడ్ ఇచ్చారు కాబట్టి మేము కూడా అడుగుతున్నాం బీసీలకే అవకాశం ఇవ్వండి అని. కొన్ని రోజులుగా ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ బీసీ అభ్యర్థికి ఇవ్వాలని, అలా ఇచ్చినట్టయితే ఒక బీసీని 1975 తర్వాత శాసనసభకు పంపినట్టు అవుతుందని వివిధ కులాలకు చెందిన నేతలు ఏకకంఠంతో తెలియచేశారు. పార్టీని అఖండమైన మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతోనే బీసీ కాన్సెప్ట్ మాట్లాడేమి తప్పితే, రేపు చంద్రబాబు నాయుడు గారు జయనాసిరెడ్డికి ఇచ్చినా ఇంకోరికి ఇచ్చినా ఇంకోరికి ఇచ్చినా మా సాయశక్తులు మేము కష్టపడి పనిచేసి ఇక్కడ గెలిపించుకుంటాము. అయితే ఇక్కడున్న రాజకీయ నేపథ్యాలు ఏంటంటే కుల ప్రాతిపదికన ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ బీసీకి ఇచ్చారు, అందులో చేనేత వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఆమెకి ఇవ్వడం వల్ల ఇక్కడున్న చేనేత ఓట్లన్నీ ఆమెకి వెళ్లకుండా ఉండాలంటే మనం కూడా ఒక చేనేతని ఎంపిక చేసుకొని అందులో మాచాని సోమప్ప అంటే ఒక గొప్ప పద్మశ్రీ అవార్డుకి అవుతుంది కాబట్టి అలాంటి కుటుంబం నుంచి సేవాభావంతో వచ్చిన వ్యక్తి, ఆయన డబ్బు కోసమో దానికోసమో రాలేదు, అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవడం తప్పే ఉంది. బీసీలను ఇచ్చుకుందామనే ఉద్దేశంతో మేము మాట్లాడమే తప్పితే ఎవరి మీద దురుద్దేశం కాదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మనమంతా ఒక కుటుంబము, మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులము. ఒకవేళ మన మధ్యలో భావంలోన మీరు మీ ఉద్దేశాల్లోనూ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చేమో కానీ మనమంతా ఒకటే కుటుంబం. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని. మనమంతా ఐకమత్యంగా పోరాడి ఈ రాష్ట్రంలో సైకోని పంపించే ఏర్పాటు చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బీసీ కుల సభ్యులందరూ ఒకటే, అందరికీ ధన్యవాదాలు చెప్తూ నా పేరు ఉప్పరాంజనేయులు, సగర ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నేను. అలాగే ఈరోజు బీసీ కాన్సెప్ట్ అంటే బీసీ సంఘాలు కూడా ఎమ్మెగనూరులో సగర సంఘం అధ్యక్షుడు కూడా కొంతకాలం కొనసాగించినాము, ఇప్పుడు మాజీగా ఉన్నాం మేము. కాకపోతే 50 సంవత్సరాల నుండి ఈరోజు వరకు అగ్ని కులాలు పరిపాలన చేసినారు. ఈరోజు జగన్ కావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, మంచి ఆలోచన చేసినారని నా అభిప్రాయం. ఎందుకంటే బీసీ కాన్సెప్ట్కి ఇవ్వాలని ఇంతకాలానికి 50 ఏళ్ళు అయిన తర్వాత మన బీసీ కాన్సెప్ట్ మీద ఎమ్మెగనూరు పరిపాలన కొరకు మరి వైఎస్ఆర్ పార్టీ బుట్టర్ ఇన్కమ్కి ఇవ్వడం కూడా మనకి బీసీ అనే కాన్సెప్ట్ మీద సంతోషపడాల్సిన విషయమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు రాజకీయాలు ఒక మాస్టర్ కి అని, ఆ విషయాన్ని ముందుకు తీసుకువెళ్లిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు తెలుగుదేశం పార్టీలో సింహభాగాన్ని కేటాయించారని, ముఖ్య ఉద్దేశం ఏమనగా బీసీలకి ఇప్పుడు ఇక్కడ మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి బీసీల పార్టీ, రామారావు పార్టీ పెట్టడం బీసీల పార్టీ కాబట్టి బీసీల మండలాధ్యక్షులు సర్పంచులు అందరూ కావడం కూడా బీసీల నుంచి తెలుగుదేశం నుంచి అయినారు కాబట్టి మేము కూడా బీసీల పార్టీ కాబట్టి బీసీలు. అప్పుడు కేఈ కృష్ణమూర్తి గారిని కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి చేసినారు చంద్రబాబు నాయుడు కాబట్టి, ఇప్పుడు కూడా బిడి నాయుడు జిల్లా అధ్యక్షుడు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు, నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు రాజశేఖర గౌడ్ గారు కాబట్టి అందరూ బీసీలు కాబట్టి మేము కూడా బీసీ పార్టీ అధ్యక్షులు బీసీల పార్టీ కాబట్టి ఇప్పుడు బుట్టరేనుకు జగన్ గారు ఇద్దరు బీసీ అభ్యర్థిని పెట్టినాడు కాబట్టి జగన్ గారు కూడా ఎప్పుడు బీసీలు లేదు, పోయినతూరు అందరూ రెడ్లు ఎక్కువ ఇచ్చినారు, ఓసీలు ఎక్కువ ఇచ్చినారు కానీ బీసీలకు ఇచ్చినారు కాబట్టి మనం బీసీల పార్టీ కూడా బీసీలకు ఇవ్వడం ఎందుకు, బీసీలకు ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాము. ఎందరినో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్గా చేసిన ఘనత ఎన్టీఆర్ గారికి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని పేర్కొన్నారు. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చినట్టయితే అఖండమైన మెజారిటీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 1977 నుంచి ఇప్పటి వరకు అన్ని అగ్రవర్ణాల వారే ఎమ్మెల్యేలు ఉంటారు, ఇక్కడ ఎవరు బీసీలు కాలే ఇప్పటి వరకు. కాబట్టి ఈసారి అవకాశం వచ్చింది మనకి, మనకి బీసీకి టికెట్ ఇస్తే మనం అందరూ కూడా కృషి చేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడి నుంచి కానుకిచ్చేదానికి మనం అందరూ కూడా కృషి చేస్తామని ఓపారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకు. బీసీ ఐక్యవేదిక అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా మన్నిస్తారని, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ను ఒక మంచి అన్ని అర్హతలు ఉన్న బీసీ నాయకుడికి కేటాయిస్తారని వాళ్ళందరూ భావిస్తున్నట్టు తెలియజేశారు. బీసీ సంఘాల నేతలకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా నిన్న మొన్నటి నుంచి చూస్తా ఉంటే పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్తా ఉన్నారు, చాలా పొరపాటు అది. మీరేదో పెయిడ్ ఆర్టిస్ట్ అని మేమేదో ఇంకొక మాట మాట్లాడి మనకు మనకి కాంట్రవర్సీ వచ్చే పరిస్థితులు ఏర్పడే సిచ్యువేషన్ కనపడతా ఉంది. రేపు పొద్దున ఎవరికి టికెట్ వచ్చినా మీరు మేము కలిసి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
మరి ఈరోజు మీరు మమ్మల్ని మీరు ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే రేపొద్దున హైకమాండ్ అది ఎవరికన్నా సీటీని, రేపొద్దున ఇప్పుడు ప్రజెంట్లో కొంగుతి లక్ష్మీనారాయణ గారు కూడా ఈరోజు తెలుగుదేశం టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయనకు వచ్చింది అనుకోండి, అందరు కలిసి చేయాల్సిందే కదా పార్టీ ఆదేశాల మేరకు. కాబట్టి అధికారంలో ఉండే పార్టీ కూడా అధికారం లేని పార్టీ కూడా ఏం ఆలోచన చేస్తున్నాయి, బీసీ కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి బీసీలకు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక బీసీకి ఇచ్చింది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నిన్నటి దినము గోనెగల్ల పార్టీ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని మాట్లాడడం జరిగింది. మేము బీసీలంతా బీవీ వెంటే అని చెప్పి మాట్లాడడం జరిగింది. బీవీ వెంట మేము కూడా నడిచినాము 2014, 2019లో బైలుపల్లో 2014 ఎలక్షన్లో కూడా మేము బీవీ వెంట నడిచి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ కూడా తెప్పించినాము. కాకపోతే ఈరోజు ఎమ్మెనూరులో జరుగుతున్నటువంటి రాజకీయాలకు అనుగుణంగా మేమేదో బీసీ నినాదాన్ని తీరపైకి తెచ్చినందుకు కొంతమంది నానా హంగామా చేస్తూ నానా మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు బీసీ ఈరోజే గుర్తొచ్చిందా బీసీ ఐక్యత బీసీ టికెట్ అనేది అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు బీటీ నాయనకి ఇచ్చినాము, అక్కడ గుడిసె కృష్ణమ్మ వాళ్ళకి ఇచ్చినాము, వాళ్ళకి ఇచ్చినాము, వీళ్ళకి ఇచ్చినాము అని చెప్పి కొంతమంది నానా మాటలు మాట్లాడుతూ ఏదో పార్టీని, మేమైతే పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో బీసీలో టికెట్ అడుగుతున్నాము తప్ప మేమైతే మా స్వార్థం కోసము మా అవసరాల కోసము బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకురాలేదు. ఈ సమావేశాల్లో ఎమ్మిగనూరు పట్టణం, గ్రామీణ పట్టణం, నందవరం మండలం మరియు గోనెగండ్ల మండలం నుంచి బీసీ నాయకులు మల్లికార్జున కురుబ, ప్రభాకర్ నాయుడు వాల్మీకి, విజయకొండయ్య కడయ్య, లక్ష్మీనారాయణ, దానకర్ణ ఇతరులు పాల్గొన్నారు. ఎవరిని డిక్లేర్ చేసినా, ఎస్సీని చేసినా, ఓసీని చేసినా, బీసీని చేసినా వేస్తామని మేము మాట్లాడుతున్నామంటే మేము టీడీపీ కార్యకర్తలు. కానీ మేము జైనాశ్రెడ్డికి ఉంటేనే వేస్తాము, బీసీలకు ఇస్తే ఏమంటున్నారు అంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కాదు, వాళ్ళు వ్యక్తిగత వ్యక్తులు, వాళ్ళ వ్యక్తిగత కార్యదర్శులు, వాళ్ళు మాత్రమే మేము ఎవరికి ఇచ్చినా చేస్తాము.